సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు, నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్, పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పదండి మార్కెట్లోకి వెళ్దాం, మార్కెట్లో పదండి. బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు ఒకటి కాదు రెండు కాదు, ఆకాశం కండిపోయే ధరలన్నీ కూడింది. ఉల్లిపాయలు కనీసం కేజీ 60 నుంచి 70 రూపాయలు ఉల్లిపాయలు కిలో ఉంది. ఏమై ఏంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ మీరు చేసి ఆ రేట్లు తగ్గడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు? నూనె ధరలు వచ్చి సరసన కాగుతున్నాయి. ఏంటి మీరు చేస్తున్న కార్యక్రమం? పప్పులైతే సరాసరి, పప్పన్నం అయితే సరాసరి, పప్పన్నం కాదు కనీసం చారాన్నం తినడానికి కూడా బియ్యం కొనుక్కునే పరిస్థితుల్లో ఇవాళ వచ్చి ఇవాళ ధరలు అండి ఆకాశం కండుతున్నాయి. ఏం చేస్తున్నారు ఆలోచన చేయండి. మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మంచి పరిపాలన చేయమని పెద్ద భారీ మెజార్టీ ఇచ్చాడు, ప్రజలంతో ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించారు. ఆ కల్పించిన ఆశల్లో ఒకటిగా చేయండి. పనేదో ఊరుకున్నారంటే ఊరుకోలే కదా. ఇప్పటికి 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ మూడు నెలల వంద రోజుల్లోనూ. ఇవన్నీ తెచ్చిన 3,000 కోట్లతో కలిపి 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మీరే చెప్పారు కదా సంపద సృష్టిస్తారని. అప్పులున్నాయని మాకు తెలుసు, కానీ సంపద ఎలా సృష్టించాలో కూడా మాకు తెలుసు. మీరు సృష్టిస్తూ ఉన్నారు కదా, మరి అప్పులు తెచ్చిన డబ్బు ఏం చేస్తున్నారు? స్నోలకి, సోకులకి, పౌడర్లకి వీటికి వాడుతున్నారా, దేనికి చేస్తున్నారు చెప్పండి? ఇచ్చిన వాగ్దానంలో మాట లేదు. మనం ఇంత ముందు ఇచ్చిన స్కీముల్లో ఆ స్కీములు కూడా ఇప్పుడు రద్దు చేసిన పరిస్థితి వచ్చింది. ఇంకెప్పుడో దానికి డేట్లు లేవు. రైతు భరోసా కానీ లేకపోతే అమ్మఒడి కానీ దానికి కొత్త పేర్లు పెట్టారు ఇస్తా ఉన్నారు. ఓకే ఫైన్, ఇవ్వండి వద్దాంలే. ఎప్పుడు ఇస్తారు? పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్ల వచ్చి తయారుగా అయ్యో ఇస్తారు కావాలి ఇస్తారు కావాలనుకుని ఎదురు చూస్తుంది. 55 సంవత్సరాలు నేను మహిళలకు వచ్చి అందరికి కూడా మీరు పెన్షన్ ఇస్తా, అందరికీ పెన్షన్ ఇస్తారు, అందరూ ఎదురు చూస్తారు. ఎప్పుడు ఇస్తారు చెప్పండి? సరే నేను రేపు ఏమని అంటలే, ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎల్లుండి ఇస్తారా, 3 నెలలు ఇస్తారా, 6 నెలలు ఇస్తారా, 1 సంవత్సరం ఇస్తారా, 2 సంవత్సరాలు ఇస్తారా, 3 సంవత్సరాలు ఇస్తారా, లేకపోతే ఎన్నికల ముందు ఇస్తారా చెప్పండి? తప్పలేదు. ఏదో విషయం అవన్నీ పక్కన పడేసి ఇవాళ ప్రజలకు వచ్చి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన పరిస్థితులు పోయి లేని విషయాన్ని వచ్చి రాజకీయ వేదికల మీద సాక్షాత్తు భగత్ స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఆయన ప్రసాదం మీద వచ్చి ఇలాంటి అపచారం చేయడం న్యాయమేనా? తప్పు జరుగుంటే శిక్షించండి, అదొద్దన్నారు. నేను చెప్తుంది ఆ తిరుపతితో ఓ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారం చేశారు కాదు చేయలేదని చెప్పి నిరూపించండి. ఏంటి తడిపడ్డ ఎంక్వైరీ? మీ ధైర్యం తాము, మీకు మీకు మీ ధైర్యం ఉండి మీరు చెప్పిన మాట నిజమని మీరు నమ్మితే లేకపోతే ఇంకేయండి, రాయండి ఒక లేఖ కేంద్రానికి సిబిఐ ఎంక్వైరీ, రాయండి సుప్రీంకోర్టుకి, మీ అధ్యక్షులు వచ్చి మీ కనుసన్నంలో ఒక కమిటీ చేసి విచారణ జరపమని, రాయండి హైకోర్టు సీజేకి ఒక అనుసరణలో చేయాలని చెప్పి రాయండి ఒక లేఖ. ఎందుకు రాయట్లేదు? మేము వెళ్ళాం కదా, మా పార్టీ వెళ్ళింది కదా, మా పార్టీ ఏంటి సాక్షాత్తు సుబ్రహ్మణ్యం భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యక్తి వెళ్ళాడు. ఎస్,
అని చెప్పి రేపు మీ ప్రభుత్వం తరపున అడగడంతో మేము దీనికి అంగీకరిస్తున్నామని చెప్పి అని ఎప్పుడేట్ వేయండి. ఏంటి ఎప్పుడేట్ విషయం ఉండదు. వాస్తవాలు ఏవైతే అవుతాయి ఆ దేవదేవుడే దాన్ని నిర్దేశాలు నిర్ధారణ అవుతాయి. పెట్టండి ఎప్పుడేట్లో ఎందుకు లేనిపోయిన అంశాలను తీసుకొచ్చి అవసరం లేని అంశాలను తీసుకొచ్చి వ్యవస్థలు వ్యవస్థలుగా ఉంచాలి తప్ప వ్యవస్థల్ని దాని తూట్లు పొడిచామంటే అది చుట్టూ తిరిగి మళ్ళీ దహించేస్తాయి. దయచేసి ఆలోచించుకోవాలని కోరుతున్నాను. అందుకే ఇవాళ మొత్తం దాచున్న అని దేవాలయంలో అవకాశం ఉన్న దేవాలయంలో మా నాయకులు అందరూ వెళ్ళి సాక్షాత్ వెంకటేశ్వరంతో పాటు మిగతా దేవుడి తాలూకా దేవాలయాలకు కూడా వెళ్ళి వాళ్ళు కోరాం. అయ్యా మంచి బుద్ధిని ప్రసాదించి ప్రభుత్వానికి ఇలాంటి దేవుళ్ళ మీద దైవాల మీద ఎలాంటి అపాధులు వేయకుండా నిద్ర వేయకుండా వాళ్ళు చేసిన తప్పుకొచ్చి మరి రాష్ట్ర ప్రధానికానికి శిక్ష ఎక్కువ ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మీరు చూసుకొస్తే ఆ వారితో చూడండి తప్ప దేవు ప్రజలు మాత్రం రక్షించు. అని చెప్పని వాళ్ళు కోరుకున్నామనే విషయాన్ని మరి తెలియజేస్తూ నిజంగా చర్చిస్తుంటే మా డిమాండ్ మళ్ళీ చెప్తున్నా థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయండి. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్సీబీ రాయండి, మీరు లెటర్ లేక రాయండి మీకు చర్చిస్తుంటే. మీకు ప్రజలు వచ్చే అవకాశం ఇచ్చారు, ఇప్పటికే 100 రోజులు దాటిపోయింది. పెరిగిన అత్యవసర ధరల్ని ముందు తగ్గించే ఏర్పాటుకి ఏం చేస్తారో మీ ఆలోచన ఎలాగుందో మీ విధానం ఎలాగుందో ఆలోచన చేస్తే తగ్గించండి. సామాన్యుడికి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితిని కల్పించండి. సామాన్యులతో వచ్చి మా ఆటలాడకండి. ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నా. ఈ కార్యక్రమాన్ని చేయమని కోరుతున్నా. ఓకే దానా రెండు విషయాలు మీరు కలిపి ఒక విషయం కింద మాట్లాడారు. ఫస్ట్ విషయం ఏంటంటే ఆయన్ని ఎవరు రావద్దన్నారు ఎవరు ఆపారన్నారు. నిన్న వారు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఎవరికైతే మా నాయకులకి అక్కడ ఉన్న మా ఎంపీలకు కానీ మా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మా ఎక్స్ఎమ్మెల్యేలకు కానీ మా కార్పొరేటర్ కానీ ఇచ్చిన లేఖ ఏమైనా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవుణ్ణి వచ్చి దర్శించుకునే ఏది ఉందో నేపథ్యం ఉందో దానికి పర్మిషన్ లేదు. కాబట్టి సెక్షన్ 30 అమలంటే ఎక్కడికి వచ్చిన వస్తుంటాయి కానీ పర్మిషన్ లేదు. మీరు వచ్చి కార్లు సొంతగా కార్లు వేసుకొని మీ కార్యకర్తలు అందరూ వస్తే మీ మీద కేసు పెట్టడం అవుతుంది. ఆ కేసు పెట్టడం అన్ని సెకండరీ తీస్తే ఆయన రాకకి ఆయన తిరుపతి రావడానికి పర్మిషన్ లేదు అనేది ఆ లేఖలో ఉందా లేదా చదివారా లేదు మీరు? నేను చెప్పింది అబద్ధమా చెప్పండి. చూమ్మంటే చదివి వినిపించారు కదా బాసు, చదివి వినిపించారు కదా.